సో రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో మరొక రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో విద్యార్థులందరికీ కూడా సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. సో ముఖ్యంగా ఈసారి సంక్రాంతికి సంబంధించి అంటే స్టూడెంట్స్కు బదులు ఉపాధ్యాయులు లబోదిబ్బోం అంటున్నారన్నమాట. ఎప్పుడు కూడా 21-22 తారీఖు వరకు ఇచ్చే సెలవులకు సంబంధించి సో ఎప్పుడైతే ఇవ్వడం జరిగేది, కానీ ఈసారి 21 కాదు కదా, 18-17 తారీఖు ప్రజెంట్ అయితే ఫస్ట్ 16 తారీఖు అన్నారు, తర్వాత 17 అన్నారు, ఇప్పుడు 18 తారీఖు వరకు అంటున్నారు. అయితే దాదాపు 4 రోజుల వరకు సెలవులు అయితే తగ్గిపోయినాయి అన్నమాట. ఈ నేపథ్యంలో విద్యార్థుల కన్నా ముఖ్యంగా ఉపాధ్యాయులే కోరుతున్నారు సెలవులు అయితే తక్కువ ఇస్తున్నారని చెప్పేసి. అయితే వీటిలో ఇంకా మార్పులు ఏమైనా ఉంటాయంటే ప్రజెంట్ అయితే మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అయితే 18 దాకా సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ సెలవు రోజుల్లో స్కూల్ అయితే పెట్టి తర్వాత ఈ సెలవులను కవర్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో విద్యార్థులకు భారీ షాక్ అనేది చెప్పుకోవాలి. సెలవులపై సెలవులు ఇచ్చినట్టే ఇచ్చి ఆ సెలవుల్ని మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత హాలిడేస్ టైంలో ఉపయోగిస్తామని చెప్పి ఆ టైంలో స్కూల్ పెడతామని చెప్పి ప్రభుత్వమే సాక్ష్యాత చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ముందు 16 వరకు అనుకున్నారు, రెండు రోజులు పెంచారు కాబట్టి ఆ రెండు రోజులని వీరు ఏం చేస్తారంటే స్కూల్ ఉన్న టైంలో కవర్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా విద్యార్థులకు సెలవులపై భారీ షాక్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళకి రద్దు అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.